సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అబాసుపాలవుతూ ఉంటే ఇవేవీ పట్టించుకోకుండా సీఎం బ్రేక్ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు రేవంత్. చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే స్థితికి సీఎం కేసీఆర్ దిగజారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచలేదు సరికదా, మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసి వంట కార్మికులకు ఆర్థిక భారంతో పాటు పని భారం పెంచారని విమర్శించారు. మధ్యాహ్న భోజన కార్మికులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తూ ఉన్నా మీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జీవో 8 ప్రకారం పెరిగిన వేతనాలను వెంటనే చెల్లించాలన్న వారి డిమాండ్లను పట్టించుకోలేదన్నారు రేవంత్. కనీసం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్నైనా సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి.